జిల్లేడు బండ ప్రాజెక్ట్ అనంతపురం జిల్లా సాగునీటి ప్రాజెక్ట్ లో అతి పెద్ద స్కామ్ గా భావించవచ్చు. కారణం ఏమంటే 2.4 టిఎంసీ కి 600 కోట్లు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు, అగత్యం లేదు. 300 కోట్లతో ఈ ప్రాజెక్ట్ అద్భుతంగా పూర్తి చేయొచ్చు. కాకపోతే ఈ ప్రాజెక్టుకు ఏమి ఎందుకోసం ఉద్దేశించారంటే జగన్మోహన్ సీఎం గారు ఈ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లు బాగుపడాలని ఉద్దేశం చేత లీడ్ ఎక్కువ పెట్టి చేసిన ప్రాజెక్ట్ తప్ప దీని నిజంగా పేద ప్రజల కోసం పెట్టిన ప్రాజెక్ట్ కాదని చెప్పి ఘంటాపథంగా చెప్పొచ్చు. నెంబర్ 2 వచ్చి 2013 ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ ప్రకారం గ్రామ సభలు ఏర్పాటు చేసి నీకు ఎన్ని ఎకరాల భూమి పోతుంది ఏమి ఇస్తామని చెప్పలేని దుస్థితిలో ఉన్నారంటే ఇంతకంటే అద్వానం ఎక్కడా ఉండదు. దాన్ని ప్రొసీజర్ ఏమాత్రమూ పాటించడం లేదు. అంతేకాకుండా ఇక్కడ మామూలుగా మామిడి చెట్లు ఉంటాయి, చీని చెట్లు ఉంటాయి, చెట్లకి ఎంత ఇస్తారు, కొబ్బరి చెట్లకి ఎంత ఇస్తారు, దాన్ని కూడా అందరినీ బ్లాక్లు పెట్టేసి ఏమీ చేయలేకపోతున్నారు. అంటే ప్రొసీజర్ ఫాలో కాకోకుండా పేద ప్రజలు ఇబ్బంది పెట్టి ఇక్కడ రైతులకు ఉండేది 1 ఎకరా 2 ఎకరా 3 ఎకరాలు ఉంటాయి. ఇది ఆక్యుపై చేసిన తర్వాత ముంపు గురైన తర్వాత వాళ్ళు సరైన రేటు ఫిక్స్ చేయకపోగా వాళ్ళకు రీహాబిటేషన్ అంటే పునరావాసం ఏదో ముదుగు బలంలో లేకపోతే బుక్కపట్టంలోనో పుట్టపట్టంలోనో ఇళ్ళకి ఇవ్వాలి ఇస్పెట్టుకోవాలి కదా, ఉండే భూములు ఉండాలి కాబట్టి ఉండారు. ఆ రీహాబిటేషన్ కూడా ఏమాత్రం పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ఒకటి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కథలు చెప్తా ఉంటారు రివర్స్ టెండరింగ్ ఉండి మిగిలిస్తాను, జీతాలు ఇవ్వలేని ఉండే పరిస్థితి ఉంది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది ప్రభుత్వం. అటువంటి పరిస్థితి ఇది లీడ్ పెట్టుకోకుండా రివర్స్ టెండరింగ్ పిలిచి 300 కోట్లకు దాన్ని ఫిక్స్ చేసి మిగతా 300 కోట్లు ముంపుల వాళ్ళకు పునరావాసం పెట్టవలసిన ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ దగ్గర పోతాము, తర్వాత ప్రజలందరికీ ధర్నా చేస్తాం. ఎటువంటి పరిస్థితి ప్రజలు న్యాయం చేసేంత వరకు విరమించే ప్రసక్తి లేదు.